నా పేరు శ్యామలమ్మ. ఇక్కడ ఉంటారు మేడం? మేము ఇక్కడే ఉంటాం, కానీ ఎలక్షన్స్ అప్పుడు వస్తారు వాళ్ళు, ఓట్లు అడుగుతారు, వేయించుకుంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఏది పట్టించుకోరు. వాళ్ళు వచ్చి ఎంత రోడ్లు కొట్టుకొని, ఇండ్లు కొట్టుకొని, ఇండ్లకి నీళ్ళు రాని, ఏం వచ్చినా కానీ ఎవరిని పట్టించుకోరు. వాళ్ళ వాళ్ళ ఫండ్లు వాళ్ళవి. ఆయన పేరు ఏం పేరు? మా ఏరియాకు వచ్చి ఆయన పేరు ఏం పేరు మా కాదు ఏనా మన ఏరియాకు వస్తాడు కదా ఆయన ఓట్లకు. వేరే నోట్లో ఉంది, రోజు గుడికి కూడా పతనం కూడా వచ్చిపోయినాడు. పరిస్థితులు మా ఏరియాలో ఈ మాదిరి ఉండయి, రోడ్లు ఇట్లా ఉండయి, ఇదంతా ఇట్లా పెట్టారు, మురికి కాలువలు అందరికి, బిల్డింగ్ల పేరు కానీ అందరికి ఇంత లోతు నీళ్లు. నీళ్ళ సమస్య అంటే కదా నీళ్ళు రావటం, డ్రైనేజ్ నీళ్ళు అంది కల్తీ నీళ్ళే కదా మేము తాగుతున్నాం, కానీ ఎవరు రారు. ఓట్లు అప్పుడు మాత్రం వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి, ఎవరు వచ్చినా ఇంతే చేస్తారు, కానీ ఇప్పుడు ఉండే పార్టీకి వేస్తారు ఏరో కానీ 100% ఓట్లు అయితే తక్కువ పడతాయి. మేము చెప్పేదానికి మనకు దొరికితే కదా, మనకు రారు కదా. వాచ్మెన్లు ఏమి ఓట్లు వేయరా, వాచ్మెన్లు ఏమి ఓట్లు వేయరా, చిన్న చిన్న జాబులు చేసుకుంటే వాళ్ళు ఓట్లు వేయరా. ఎంతసేపటికి ఇది రైతు పథకం, రైతు పథకం, రైతుల మీద రైతుల మీద అన్ని పథకాలు రైతులకే ఇచ్చుకుంటున్నాడు. మళ్ళీ కడమోళ్ళకి ఎవరికి అవసరం లేదా? భూములు ఉండే వాళ్ళకైనా ఓట్లు వేస్తుండేది, భూములు లేని వాళ్ళు ఓట్లు వేయట్లేదా? అందరూ చేస్తున్నారు, ఒక డోకరా వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఒక బీద సాధన ఎవరిని పట్టించుకోవట్లేదు, ఏది కేర్ చేయట్లేదు. మొత్తం కేసీఆర్ అయితే మొత్తం అందరికీ వదిలేసినాడు. ఎంతసేపటికి రైతు పథకం, రైతు పథకం, రైతులకే రైతులకే చూసుకుంటున్నాడు, కానీ ఈ సిటీ గురించి ఆయన మాత్రం ఏం పట్టించుకోవట్లేదు. 6 సంవత్సరాలు అయింది వచ్చి, ఏ రోడ్డు పైన అంత మట్టి వేసిందే లేదు సిటీలో. ఎక్కడా చూసుకునే రోడ్లు, మెయిన్ రోడ్ల ప్రాబ్లమే ఉంది. జనాలకు ఏం సాయం చేయకుండా పోయినాడు, కానీ రోడ్లన్నా బాగా చేయించాలి కదా. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది ఈ రోడ్డు పని జరిగి, కమ్ములతో కూడా పైకి లేచిపోయింది. పంజిగుట్ట దోరకపురి కాలనీ ఇది, సాయిబాబా టెంపుల్. వాళ్ళు చేస్తే కదా, వాళ్ళ వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు దోసేసుకుంటున్నారు, దాచుకుంటున్నారు. మాకు ఎవరికి 1 రూపాయి రాలేదు. ఒక రేషన్ కార్డు ఉంది, ఆ రేషన్ బియ్యం ఒకటి తప్పితే ఇంకేమి కానీ మాకు ఏవి అందట్లేదు, ఏది 1 రూపాయి అందట్లేదు. ఏం చేయలేదు, ఏరియాకి రాలేదు అసలు. ఏంటంటే అంత మాస్ ఏరియా, క్లాస్ ఏరియా అంటారు. ఎవరు బిల్డింగ్లు ఉండేవాళ్ళు మాస్ క్లాస్గా ఉంటారు. ఇప్పుడు ఆ ఇళ్ళలో రెంట్కు ఉండేవాళ్ళు ఏదో 10,000, 15,000, 20,000 జాబ్ చేసుకునేవాళ్ళు కదా ఉంటారు. వాళ్ళకి అంతా మునిగిపోయినారు కదా, వాచ్మెన్లు అంతా మునిగిపోయినారు కదా, డ్యూటీలు చేసుకునే వాళ్ళు 5,000, 10,000, 6,000, 7,000 చేసేవాళ్ళంతా 15 రోజులు 20 రోజులు నీళ్లు ఉన్నాయి. మొత్తం ఈ లైన్ ఈ లైన్ మొత్తం పేరుకేం బిల్డింగ్లే, బిల్డింగ్లు పైన ఉండేవాళ్ళు బాగానే ఉన్నారు, కింద ఉండేవాళ్ళు పోయినారు. ఇప్పుడు ఒక్కొక్కరు 1.5 నెల 4 రోజులు అయింది, జ్వరాలు వచ్చి అందరూ కింద పడిపి పైకి లేయట్లేదు. కింద వాచ్మెన్లు, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ పిల్లలు అంతా ఆ మాదిరి గుల్పి కాళ్ళతో కూడా పాసిపోయినాయి. ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోరు. వాళ్ళ పని అయిపోయిందా, ఓట్లు వేయించుకున్నామా, అయిపోయిందా, వెళ్ళిపోయినాం, వచ్చినారంటే మళ్ళీ కేర్ చేయరు అంతే. టీఆర్ఎస్ సిటీకి ఏం చేయలేదు, బయట విలేజ్లకు చేస్తుంది. రైతులు 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 ఎంతసేపు చూడు, కేసీఆర్ కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డ రైతుల మీద పడినారు, కానీ సిటీలో ఎవరిని పట్టించుకోలేదు. సిటీలో ఓట్లు వేయలేదా, గెలవలేదా? తెలంగాణ తెలంగాణ బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ తెలంగాణ తేలేదు, అందరూ పోరాడలేదు. ఆయన ఒక్కడే ఏమన్నా పోరాడినాడా? అందరూ తెచ్చారు కదా, అందరికీ న్యాయం చేయాలి. అట్ట కూడా 2 రూపాయలు నువ్వు రైతులకు పెట్టు, 1 రూపాయి అన్నా పెట్టాలి కదా. సిటీలో కూడా భేదవాళ్ళు ఉండారు కదా, లేకుండా అవుతే లేరు కదా, ఉండారు, వాళ్ళకి చేయలేదు కదా. టీఆర్ఎస్ రాకుండా ఉండేదే మంచిది.